ప్రస్తుతం అంతా ఉన్నారు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి హనుమంతరావు గారు. సార్ని తెలుసుకుందాం. సార్ చెప్పండి, జగన్ అయితే జగన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు షర్మిలమ్మతోటి బేరాలకు వెళ్తాను, అంటే ఆస్తి పంపకాల్లో కానీ దేని గురించి అన్నా వెళ్తాను బేరాలకి. ఇవాళ న్యూస్లో చూసాం మనం. ఆయన ఫ్యూచర్లో ఏమన్నా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటారా, లేకపోతే ఆయన విలీనం చేయగలుగుతారా, ఈ విషయం గురించి చెప్పండి సార్. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఏదో రకంగా తెలుగుదేశం పార్టీ పైన బురద జల్లాలనే దురాలోచనతో మరి ఇవాళ ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శర్మిల గారితో సంప్రదింపులు జరుపుతున్నారన్న వాస్తవం మాట కరెక్టే. అది రాజకీయాల గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే వాళ్ళ ఆస్తుల కోసం పంపకాలలో ఏదైనా తేడాలు వచ్చి సరి చేసుకోవడానికి మాట్లాడుతున్నారా అన్నది పక్కన పెడితే అది వాళ్ళ వ్యక్తిగత విషయం. అయితే ఈ రాష్ట్రంలోనే భవిష్యత్తులో తన ప్రభుత్వం రావాలి అనే దురుద్దేశంతో కానీ ఇప్పటి వరకు ప్రజలపైన అనేకమైన మార్పులు తీసుకోవాలని విష ప్రచారాలు చేస్తూ వస్తూ ఉన్నాడు. కానీ ఏదో రకంగా ఇంకో పార్టీ కూడా తోడు కావాలనే ఆలోచనతో ఒకళ్ళు ఇంటర్నల్గా ఏమైనా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నాడా, లేకపోతే ఈ రేపు రాబోయే 2029 ఎలక్షన్స్కి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నాడో అది అతనే చెప్పాలి. అంటే ఏమైనా బేరాలు ఓకే అయితే మరి షర్మిలమ్మ ఏమైనా ప్లేట్ తిప్పే ఛాన్స్ ఉంది కదా సార్, అంటే ఈ టీడీపీ గవర్నమెంట్ కన్నా మా జగన్ అన్నే బాగా చేశాడు అనే ఆలోచనలు కూడా ఉంటాయి, ఆమె అనే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా సార్. ఇప్పుడు షర్మిల గారు రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు, వాళ్ళ పార్టీకి మా పార్టీకి సంబంధం లేదు. వాళ్ళ విధానాలు వేరు, మా విధానాలు వేరు. మా విధానాలు పేదవాడి సంక్షేమం కోసం పాటుపడే పార్టీ తెలుగుదేశం పార్టీ, వాళ్ళది సంక్షేమంతో పాటు దోచుకునే అవకాశాలు ఎక్కువ ఉన్న పార్టీ వాళ్ళది. ఇవాళ కేంద్రంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తుందనుకో ఒక తప్పుడు సంకేతంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచనతో మరి షర్మిల గారితో ఇంటర్నల్గా జగన్మోహన్ రెడ్డి యొక్క బేరసారాలు సాగిస్తాడన్న వాస్తవాలు మాట కరెక్టే. ఎందుకంటే ఫ్యూచర్లో భవిష్యత్తు కోసం అని చూస్తున్నాడు. భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ఓడించాలనేది కాంగ్రెస్ పార్టీ కూడా ఒక రకంగా ఆలోచన చేస్తుంది. కానీ ఎన్ని కుతంత్రాలు ఎన్ని రాజకీయ చేతులు మార్పులు చేసినా తెలుగుదేశం పార్టీని ఎటువంటి పరిస్థితుల్లో ప్రజల నుంచి వేరు చేసే పరిస్థితి వాళ్ళకి అవకాశం లేదు. ప్రజలు కూడా 2029 మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలు కంకణం కట్టున్నారు. ఈ రాష్ట్రం 100 రోజుల పరిపాలనలోనే అనేకమైన మార్పులు తీసుకొచ్చారు. ఇంకా దాదాపు 4.5 సంవత్సరాల మరి 8 నెలలు ఉంది, ఇంకా గవర్నమెంట్ 9 నెలలు గవర్నమెంట్ ఉంది. ఇంకా ఈ 4.5 సంవత్సరాల 9-10 నెలలు గవర్నమెంట్లో అనేకమైన ఫ్యూచర్ స్టెన్స్ అంటే 2047 యొక్క ఏ విధంగా అయితే ముందు భవిష్యత్తు కాలం కావాలనుకుంటారో ఆ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతున్నారు. వీళ్ళలా కాదు, వీళ్ళు ఏంటంటే ఏదో రకంగా అధికార దాహం, ఈ అధికార దాహంలో నేను ఏదో రకంగా సాధించాలనే దురుద్దేశంతో ఏదో రకంగా నేను ముఖ్యమంత్రిని అయిపోవాలనే దురాలోచనతో వాళ్ళ చెల్లితోనే ఇంటర్నల్గా పైకి కాంగ్రెస్ పార్టీని చెప్పుకున్నప్పుడు లోన కుట్రాలు చేసుకునే అవకాశాలు ఎక్కువగానే మైత్రి సంబంధాలు పెరిగే అవకాశాలు ఎక్కువనే అని చెప్పేసి నా అభిప్రాయం. చెల్లితో పాటు అన్నయ్య పయనం సాగిద్దంటారా, సక్సెస్ అయిద్దంటారా? ఇప్పుడు చెల్లితో పాటు అన్న సక్సెస్ అవుతాడా అనేది అది నేను ఎలా చెప్పగలుగుతాను. వాస్తవం ఏంటంటే ఇంటర్నల్గా తెలుగుదేశం పార్టీని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతోనే వస్తారు తప్ప వాళ్ళు ఇంటర్నల్గా జరిగే సంబంధాలకి మాకు సంబంధం లేదు. థ్యాంక్ యూ సార్.